గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి వీడియోతో. ఈరోజు మన వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేంత వరకు మార్నింగ్ రొటీన్ ఎలా ఉండబోతుంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ నేనైతే లేవగానే ఇలాగ నైట్ అన్ని కడిగి పెట్టుకున్న సామాన్లన్నీ క్లీన్గా సర్ది పెట్టుకుంటాను. ఈ విజిల్స్ అన్నీ క్లీన్గా ఎక్కడెక్కడ సర్దుకున్న తర్వాత టీ అయితే పెట్టుకొని తాగేస్తానండి. మనం యాక్టివ్గా పనులన్నీ చేసుకోవాలంటే ఖచ్చితంగా టీ అయితే నేను కంపల్సరీ తాగుతాను. టీ ఆర్ కాఫీ, ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటాను అన్నమాట. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తాను. టీ పెట్టేసిన తర్వాత పిల్లల్ని కూడా లేపేసి ఇంకా గీజర్ అయితే ఆన్ చేస్తాను. ఇంకా పిల్లలు ఒకరి తర్వాత ఒకరు రెడీ అయిపోతారు. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను. వాళ్ళనేం రెడీ చేయాల్సిన అవసరం లేదండి, వాళ్ళే రెడీ అయిపోతారు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా. కాకపోతే నేను ఆడపిల్లలకు మాత్రము జడ వేస్తాను. బాబు అయితే వాడే రెడీ అయిపోయేస్తాడు. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి టమాటా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఇలాగా ముందుగా ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు. టమాటా రైస్ కాబట్టి ఈజీగా కుక్కర్లో చేస్తే అయిపోయేస్తుంది. ఇక్కడ ఆనియన్స్, చిల్లీ, టమాటాస్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ కుక్కర్ పెట్టి రైస్ ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంక ఈలోపు మా వారు కూడా లేచారు. ఇంకా దానికి టీ పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కొన్ని తిరుమాత గింజలు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేస్తున్నానండి, వెజిటబుల్స్ ఏం యాడ్ చేయట్లేదు. టమాటా రైస్ కదా ఈజీగా అయిపోయేస్తుంది. అండ్ ఇక్కడ నేను మా వారికి టీ అయితే పోషిస్తున్నాను. అలాగే కొన్ని పాలు ఉంటే అవి కూడా కాంచి పెడుతున్నాను అన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. దీనివల్ల నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను రైస్ చేసేస్తున్నాను కదా, పిల్లలు అయితే ఒకరి తర్వాత ఒకరు రెడీ అయిపోతున్నారనమాట. ఇంకా కుక్కర్ విజిల్ పట్టేసి నేను వాళ్ళకి జడలు వేసేస్తే ఇంకా వాళ్ళు తినేసి బయలుదేరిపోతారు. ఇక్కడ నేను రైస్ రెడీ చేసేలోపు అక్కడైతే వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఫాస్ట్గా రైస్ కుక్కర్లో పెట్టేసి నేను వాళ్ళకి జడ వేద్దామని వెళ్ళిపోయాను హాల్లోకి. ఇక ఇద్దరు పిల్లలకి జడలు వేసేసి నేను లంచ్ బాక్స్ పెట్టడానికి అయితే కిచెన్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళకి వేసి చేస్తాను, తింటూ ఉన్నారనమాట.
ఇక నేను ఆ కుక్కర్లో రైస్ అయితే పెట్టానండి, అది ఆ కుక్కర్ సరిపోలేదు, నేను మళ్ళీ వచ్చి చేయించేసి దీంట్లో పెట్టాల్సి వచ్చింది. ఇంకా అందుకనేసి పెద్ద కుక్కర్లో పెట్టేశాను. ఇదే కదా డబుల్ వర్క్ అంటే, ఫస్టే దాంట్లో చేస్తుంటే సరిపోయిండేది, కానీ నేను సరిపోతుందని అనుకున్నాను, బట్ దాంట్లో సరిపోలేదన్నమాట. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత లంచ్ అయితే పెట్టేసేసాను. వాళ్ళు స్కూల్కి బయలుదేరిపోయేశారు. ఇక మెయిన్ రోడ్లోకి వ్యాన్ వస్తుంది, వ్యాన్లో అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మైండ్ ఫ్రెష్నెస్ కోసం నేను ఇంకొక కప్ కాఫీ అయితే తాగానన్నమాట. తాగిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మధ్యాహ్నం నాకు లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే క్యారెట్స్ అయితే ఉన్నాయండి, ఇంకా అవి తీసుకొని క్యారెట్ ఫ్రై అన్నా చేద్దాము. ఇంకా లంచ్కి నా వరకే కదా, మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు, దానికోసం ఇంకా అవి మిక్సీ పట్టేసి నేను చపాతీ తినాలనిపిస్తుంది. చపాతీ ఇంకా క్యారెట్ ఫ్రై చపాతీ అయితే బాగుంటుంది కదా. సరే ఇంకా నా వరకు కొంచెం చపాతీ అయితే చేసుకుందాం అనేసి ఇంకా చపాతీ క్యారెట్ ఫ్రై ఇది లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా సరే క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేద్దామనేసి కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసి పోపుకి అంతా రెడీ చేసుకున్నానా, ఈలోపు చూస్తే అక్కడ తాలింపు పొడి అయితే ఖాళీ అయిపోయింది. నేను అది చూసుకోలేదు ఫస్ట్. ఇంకా తర్వాత మళ్ళీ హడావిడిగా కొంచెం శనగలు ఎండుమిరపకాయలు ఉప్పు తెల్లగడ్డ వేసేసి కొద్దిగా మిక్సీ కొట్టేసాను అన్నమాట. అండ్ ఈరోజు నా లంచ్ చపాతి అండ్ క్యారెట్ ఫ్రై లంచ్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకా తర్వాత 3 o'clock పిల్లలు వస్తారు, ఇంకా వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక నేను తాలింపు పొడి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. పట్టిన తర్వాత ఈ మిక్సీ గురించి మీకు అయితే చెప్పాలండి, అసలుకి ఇక్కడ చపాతి పిండి తడుపుకోవడానికి మనం ఎంత కష్టపడుతుంటాం కదా, కానీ ఒక 2 మినిట్స్లో చాలా, అసలు వాటర్ అనేది మనకి టచ్ అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. నాకైతే ఈ మిక్సీ చాలా హెల్ప్ అయింది. జస్ట్ ఒక 2 మినిట్స్లో పిండి అయితే తడిపి పక్కన పెట్టేసుకోవచ్చు. వాళ్ళు దీనికి మెజర్మెంట్ గ్లాస్ ఇచ్చారు, కానీ దాంతో ఎక్కువ జార్ జార్గా అయిపోతుంది అన్నమాట. మనం వాటర్ చూసి వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు పిండి ఎలా వచ్చిందంటే, సేమ్ మనం చేతితో ఎలా కలుపుతామో అలాగే వచ్చేస్తుంది అన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్లో చూసారు కదా, వాటర్ మనం చూసుకొని వేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్తో వేసామంటే ఇంకా అది జార్ జార్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తున్నాయి అన్నమాట. వీడియో చూస్తుండండి, మీకే తెలుస్తుంది నాకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అయిందన్నమాట. మీలో ఎంతమంది దగ్గర ఈ మిక్సీ ఉందో నాకు చెప్పండి, మీకు ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా నాతో చెప్పండి, షేర్ చేసుకోండి. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ తాలింపు పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నామంటే క్యారెట్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. అలాగే నేను చపాతీ కోట్ చేస్తాను. ఇప్పుడు పిండి నేను మిక్సీలో వేసాను కదా, ఎంత బాగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి. అసలు నాకు చాలా యూజ్ అవుతుందన్నమాట ఈ మిక్సీ అనేది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇకపోతే చపాతీలు ఎలా వచ్చాయనేది మీరు చూసేసేయండి, నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, మీతోని చూసేయండి. ఒక మంచి మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేస్తూ చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.